వెల్కమ్ టు కేటీవీ. రైతుకు అండగా ఉంటా అని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ వారికి ఏడాదికి 5-6 వేలు ఇచ్చి గొప్పగా ఉద్ధరించేశామని చెప్పే స్థితికి దిగజార్చారు. కానీ రైతుల్ని ఇసుమంత కూడా బాగు చేయలేదు. ప్రపంచంలో వ్యవసాయాన్ని నమ్ముకున్న వారు నష్టపోతున్న ఉదంతాలు ఏ దేశంలోనూ ఉండవు. ఒక్క మన దేశంలోనే ఆ దుస్థితి. పంట అంటే లాటరీ వేసినట్లుగా అయిపోతుంది. ప్రకృతి వైపరీత్యాల గురించి సమాచారం ఉండదు. పంట నష్టపోయాక ప్రభుత్వాల నుంచి సహకారం ఉండదు. అదృష్టం బాగుండి పంట చేతికొస్తే మద్దతు ధర ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు ప్రతి దశలోనూ దగాకు దోపిడీకి గురవుతున్నాడు. కానీ ఆ రైతుపై రాజకీయ పార్టీలు ఎన్లేని ప్రేమ ఒలకబోస్తూ వారినేదో ఉద్ధరించేశామని చెప్పుకుంటూ ఉంటాయి. ఓ వ్యవస్థలో రైతు ఏ స్థాయిలో దోపిడీకి గురవుతున్నాడో ఆలోచిస్తే మన గుండె రగిలిపోతుంది. ఉదాహరణకు ఓ మిర్చి రైతు ఉన్నాడనుకుందాం. ఆ రైతు పంట పండిస్తాడు. విత్తు తెచ్చుకొని పంట వేసినప్పటి నుంచి రకరకాల వైరస్ల నుంచి కాపాడుకుని పంటను చేతికి తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో అతను విత్తుల దగ్గర నుంచి ఎరువులు, పురుగులు, మందుల వరకు ప్రతి దాంట్లోనూ వంచనకు గురవుతాడు. అన్ని రకాల వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. ఇలా అందరికీ సమర్పించుకుని సాగు చేసి పంట చేతికి తెచ్చుకున్న రైతులు అమ్మడానికి దాన్ని మార్కెట్ యార్డుకు తీసుకువస్తారు. మొదట కమిషన్ కొట్టు వ్యాపారి అమ్మి పెడతాడు. వ్యాపారి రైతు సొమ్ములో 2-5% తీసుకుంటాడు. ఈ క్రమంలో శాంపిల్స్ అని, అదని, ఇదని కొంత దిగుబడి వేరే వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కమిషన్ కొట్టు వ్యాపారి కొన్న తర్వాత అతని వద్ద నుంచి మరో వ్యాపారి కొంటాడు. అతను మరో వ్యాపారికి ఎక్స్పోర్ట్ చేస్తాడు. పక్క రాష్ట్రానికో పక్క దేశానికో ఎగుమతి చేసి లాభం పొందుతాడు. అలా పొందినవాడు దాన్ని ప్యాకెట్లుగా మార్చి ప్రజలకు అమ్ముతాడు. ఈ క్రమంలో ఎంతమంది లాభపడ్డారో చూడండి. విత్తనాలు, పురుగు మందుల వ్యాపారి, కమిషన్ కొట్టు వ్యాపారి, కొనుగోలు వ్యాపారి, ఎక్స్పోర్టర్, తయారీదారు, ఇలా ప్రతి అంకంలోనూ రైతు పంట సేల్ అయింది. ప్రతి ఒక్కరికి లాభం మిగిల్చింది. విషాదం ఏంటంటే అందరికంటే తక్కువ లాభం కలిగేది రైతుకే. కనీస మద్దతు ధర కూడా లభించడం కష్టమే. ఇది నమ్మి తీరాల్సిన నిష్ఠూర సత్యం. మరి ఇలాంటి రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే. కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి సర్వం కోల్పోయినా ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. అక్కడే ఉంది అసలు విషాదం. సాధారణంగా వ్యవసాయ శాఖ చేసే పని ఏంటంటే రైతుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం, వాతావరణ పరిస్థితులు, తెగుళ్ళు, ఇతర వాటి బారి నుంచి రైతుల్ని కాపాడడం, మార్కెటింగ్ సౌకర్యాలు, ఇలా చాలా అంశాలు వ్యవసాయ శాఖ పరిధిలో ఉంటాయి. కానీ ఆ పనులు తప్ప మిగతా అన్ని పనులు చేస్తూ ఉంటారు. అవి సొంత పనులు. ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్ని 24 గంటలు ముందుగానే గుర్తిస్తున్నారు. కానీ ఎవరూ అలర్ట్ చేయడం లేదు. ముందుగా రైతుల్ని అకాల వర్షాల గురించి అప్రమత్తం చేసినట్లయితే ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వ్యవసాయ రంగం తరపున వాదించేవారు ఉండేవారు. ఇప్పుడు అందరూ రైతే రాజు అని జపం చేస్తూ పారిశ్రామికవేత్తలకు సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం ఎవరికీ పట్టని అనాథలా మారిపోయింది. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా వ్యవసాయ మంత్రిత్వ శాఖలు ఏం చేస్తాయంటే రైతులకు ఇంత నగదు బదిలీ చేశామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాయి. నిజానికి ఇచ్చేదేమీ ఉండదు. వ్యవసాయ రంగం ఎప్పటికప్పుడు పునారెళ్లిపోవడానికి కారణం ఈ రంగాన్ని గురించి ఎవరూ పట్టించుకోకపోవడమే. పారిశ్రామికవేత్తలు తమ వాణిని వినిపించుకునేందుకు తమ ప్రతినిధులను ఎంపీలుగా గెలిపించుకుంటూ ప్రత్యేక లాబీలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వ్యవసాయ ప్రపంచంతో పోటీ పడేలా చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతులకు ఎప్పటికప్పుడు ఓట్ బ్యాంక్ కోసం డబ్బులిస్తున్నాయి. కానీ ప్రపంచ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్లుగా రైతుల్ని సిద్ధం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వియత్నాం వంటి దేశాల్లో అత్యాధునిక పద్ధతుల ద్వారా పెద్ద ఎత్తున సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తూ ఉంటే భారత్లో మాత్రం నూర్పిడి యంత్రాలు వాడడమే గొప్ప అచీవ్మెంట్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అంటే భారత్ వ్యవసాయ రంగంలో ఎదిగిందేమీ లేదు. మరి రైతులు ఎలా లాభాల బాటలోకి రాగలరు? ఈ రంగాన్ని ఉద్ధరించేందుకు గతంలో రైతు నాయకులు నిజాయితీగా అంకిత భావంతో కృషి చేసేవారు. ఇప్పుడు అలాంటి వారెవరూ లేరు. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైన సమస్య కాదు, దేశమంతటా ఉంది. ముఖ్యంగా ఆహార పదార్థాలను పండించే రాష్ట్రాల్లో కనిపించే ఉమ్మడి సమస్య ఇది. ఈ సమస్యపై పోరాటాలు చేసిన వారు రైతు నాయకులయ్యారు, వారిలో కొందరు జాతీయ నాయకులయ్యారు. అయితే రైతుల సమస్య ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగానే మిగిలిపోయింది. ఇందుకు కేంద్రం వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ మంత్రులను సమావేశపరిచి నిర్ణీత కాల పరిమితిలో అమలు చేయాల్సిన పథకాలు, ప్రణాళికలను అమలు చేయకపోవడమే. వారి రాజకీయాలు వారికి నడుస్తున్నాయి కాబట్టి రైతులేమైపోయినా పట్టించుకునే తీరిక వారికి ఉండడం లేదు. రైతుల సమస్యలను చూపించి వారి కోసం పోరాడుతున్నట్లుగా అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. వారిని ఓట్ బ్యాంక్ గా మార్చుకున్నాయి.
అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పొందాయి. చాలా పార్టీలు రాష్ట్రాల్లో అధికారాన్ని కూడా పొందాయి. కానీ చేయగలిగినంత చేశాయా అంటే లేనే లేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు వారికి పదో పరకో ఇవ్వడమే తాము చేసే గొప్ప సాయంగా ప్రచారం చేసుకుంటున్నాయి. మద్దతు ధర ఇవ్వడాన్ని కూడా తాము చేసే సాయంగా చెప్పుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వాలు రైతులు కష్టపడి పంట పండిస్తే ధాన్యం సేకరణ జరిపి దాన్ని కూడా రైతులకిచ్చిన సాయంగా ప్రచారం చేసుకుంటున్నాయంటే వారిని ఎంత తక్కువగా చూస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన తర్వాత అత్యధిక వ్యవసాయం ఆధారిత దేశమైన భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచం మొత్తం పంపుకునే ఛాన్స్ ఉండాలి. కానీ ఎందుకు వెళ్లడం లేదు? రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు బాగున్నారని చిరునవ్వు చిందిస్తున్నారని చెప్పుకొని ప్రచారం చేసుకుంటే బాగోదు. వారిని ఇంకా మోసం చేసినట్లవుతుంది. ఇప్పటికైనా రైతుల గురించి ప్రభుత్వాలు పట్టించుకొని వారిని కాపాడితేనే రాజ్యం బాగుంటుంది. లేకపోతే ఆ నష్టం సమాజానికి ఉంటుంది. ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపుండవు. కానీ రైతులు దేశానికి చేస్తున్న సేవ మాత్రం శాశ్వతం. వారిని కాపాడుకోవాలి, ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. లేకపోతే ఇది దేశంలోనే కాదు ప్రపంచానికి ఆహార సంక్షోభం తెచ్చిపెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.